హే వాట్సప్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 2023 మోడల్ BS6 మోడల్ని అయితే మనం రివ్యూ అయితే చేయబోతున్నాం. సో చాలా మందికి ఇది యువతగా డ్రీమ్ బైక్, అట్లాగే లాంగ్ డ్రైవ్స్కి ఎలా ఉంటుంది. అండ్ 2023 మోడల్ స్టిల్ మీకు 2024లో కూడా కొద్దిగా ప్రైస్ తగ్గించి అయితే అమ్ముతున్నారు. సో ఇది డ్యూయల్ ఛానల్ ABS అనమాట. ఈ వేరియంట్లో మీకు వచ్చే ఫీచర్స్ ఏంటి, అట్లాగే స్పెక్స్ ఎలా ఉంటాయి, డ్రైవింగ్ కంఫర్ట్ ఎలా ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే మాట్లాడతాం. సో ఫస్ట్ బైక్ వైజ్ డిజైన్ పరంగా చూసుకుంటే మీకు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో ఏదైతే నార్మల్ మీకు ఫ్రమ్ బేసిక్ నుంచి ఎప్పుడు పాత నుంచి ఏదైతే డిజైన్ వస్తున్నదో అదే సేమ్ క్యారీ ఫార్వర్డ్ అయింది. అండ్ మిరర్స్ కావచ్చు అండ్ ఎవ్రీథింగ్ మీకు డిజైన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అవుట్లుక్ మాత్రం చాలా బాగుంది. సో ఒక సింపుల్ క్లాసిక్ లుక్ గా ఉంటుంది. డిజైన్ పరంగా చాలా బాగుంది. మీకు ఫ్రంట్ చూసుకుంటే లైట్ అయితే వస్తుంది. ఇది మీకు LED లైట్ అయితే కాదు, సో హాలోజన్ బల్బ్తోనే వస్తుంది. ఇది మీకు ఆన్ చేసి చూపిస్తా చూడండి. నైట్ టైం అయితే లైటింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. LED అంతా మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ. సో లైటింగ్ విషయానికి వస్తే మీకు రెండు బల్బ్తోనే వస్తున్నాయి, మెయిన్ హెడ్ లైట్స్, అట్లాగే సైడ్ ఇండికేటర్స్ రెండు బల్బ్తోనే వస్తున్నాయి. క్వాలిటీ అయితే బాగానే ఉంది, ఫ్లెక్సిబుల్గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ టైర్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 19 inches ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ చూసుకుంటే మీకు 100/90 inches ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది. ఇది ABS అనమాట. సో ఇది డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్. అండ్ బైబ్రిక్ క్యాలిఫర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే మీకు 41mm అప్స్ అండ్ డౌన్స్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సో సస్పెన్షన్ విషయానికి వస్తే మీరు గతుకులో వెళ్తున్నా అండ్ ఈవెన్ హైవేలో రైడ్ చేస్తున్నా స్టెబిలిటీ కావచ్చు. అండ్ ఈవెన్ మీకు క్వాలిటీ అనేది సస్పెన్షన్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంది, హార్డ్ అయితే లేదు. ఫ్రంట్ సస్పెన్షన్ వరకు చాలా బాగుంది. ఇక ఇంజన్ మడ్ గార్డ్ కూడా మీకు క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు కొన్ని షోరూమ్ వాళ్ళు కొంతమంది ఆఫర్లో ఫ్రీగా వేస్తున్నారు, లేదంటే మనం ఎక్స్టర్నల్గా స్పేర్ పార్ట్లు అయితే మనం పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంజన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇంజన్ మీకు దీంట్లో మీకు 349 cc అయితే ఉంటుంది. టెక్నికల్గా దీనికి 349.5 cc అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మ్యాక్సిమం పవర్ మీకు 20 PS పవర్ అయితే ఉంటుంది. సో టార్క్ అండ్ పవర్ ఫిగర్స్ కూడా మీకు చాలా బాగున్నాయి దీంట్లో. ఇనిషియల్ పికప్ అయితే మీకు 27 Nm టార్క్ ఉంది కాబట్టి అట్ ది రేట్ 4000 RPM అయితే మీకు ప్రొడ్యూస్ చేస్తుంది. సో టార్క్ విషయంలో మీకు చాలా బాగుంది. ఇనిషియల్ పికప్ టార్క్ ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ ఈవెన్ పవర్ ఫిగర్స్ కూడా మీకు ఈవెన్ మీకు 0-60 స్పీడ్ అనేది కేవలం మీకు 5 seconds 6 seconds 0-60 అయితే రీచ్ అవుతుంది స్పీడ్. స్పీడ్ విషయం కూడా మీకు ఒక క్లిప్ వేస్తాను, ఒకసారి టెస్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 0-60 స్పీడ్ ఎంత సెకండ్లో అయితే స్పీడ్ అందుకున్నది చూద్దాం. ఫుల్ యాక్సిలరేషన్ స్టార్ట్. అండ్ నెక్స్ట్ మనం బ్రేక్స్ విషయానికి వస్తే బ్రేక్ మీకు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ మీకు డ్యూయల్ ఛానల్ ABS రావడం వల్ల బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఈవెన్ మీరు ఒక 60-70 speed పోయి సడన్ బ్రేక్ వేసినా కానీ వితిన్ 4-5 seconds మీకు అయితే డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంది. బైక్ అనేది స్టెబిలిటీ కూడా మీకు స్కిడ్ అవ్వడం కానీ సడన్ బ్రేక్ వేసినా కానీ అటువంటి అయితే జరగదు, ఎందుకంటే మీకు డ్యూయల్ ఛానల్ ABS ఉండడం వల్ల. సో డిస్క్ అనేది మీకు ఒకసారి ప్రెస్ హోల్డ్ చేసుకుంటుంది, అట్లాగే రిలీవ్ చేస్తుంది. ఈ విధంగా ఏంటంటే మీకు స్కిడ్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ మీకు బ్రేకింగ్ ఎఫిషియన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ డిస్టెన్స్ కూడా స్టాప్ డిస్టెన్స్ కూడా మీకు చాలా తక్కువ అయితే ఉంది. ఏమన్న 5-6 seconds మీకు స్టాప్ డిస్టెన్స్ అనేది చాలా బాగుంది. అండ్ ఇక మనం బ్యాక్ సైడ్ విషయానికి వస్తే మీకు బ్యాక్ టైర్ విషయానికి వస్తే మీకు 120/80 inches ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంది. సో ఫ్రంట్ మీకు 19 inches ట్యూబ్లెస్ టైర్ ఉంటే బ్యాక్ మాత్రం మీకు 18 inches ట్యూబ్లెస్ టైర్ అయితే ఇచ్చారు. సో టైర్ కూడా మీకు వైడ్గానే ఉంది, బట్ మీరు కార్నరింగ్ చేయడానికి అయితే అంత పర్ఫెక్ట్ అయితే ఉండదు. కార్నరింగ్స్ మీరు చేయాలనుకుంటే ఈ బైక్ సూటబుల్ కాదు, ఎందుకంటే హెవీ వెయిట్ కూడా ఉంటుంది. వెయిట్ కూడా మీకు డిస్ప్లే మీద వేస్తున్నాను చూడండి. సో వెయిట్ ఉన్న వల్ల మీరు కార్నరింగ్స్ ఏదైనా నేను రికమెండ్ చేయను కానీ, బట్ మీకు స్టెబిలిటీ అట్లాగే కొద్దిగా మీరు మరీ అంత కార్నరింగ్ పడుతున్నారు, కొద్దిగా మీరు మడ్ రోడ్లో అట్లాగే కొద్దిగా రైనీ సీజన్లో రోడ్డు పోయినప్పుడు కొద్దిగా గ్రిప్, కొద్దిగా బండి స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది మీకు హైవేస్ లో కూడా. సీటింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే మీకు ఎవరైనా బాడీ హెవీగా ఉండి లేదా పెద్ద పర్సన్ కూడా సీటింగ్ అనేది మీకు డ్రైవింగ్ సీట్ అనేది చాలా బాగుంది. అండ్ ఈవెన్ పిలియన్ కూడా మీకు సాఫ్ట్ గా ఉంది. ఈవెన్ మీకు లేడీస్ కి హ్యాండ్ గ్రిప్ కూడా ఉంది. సీటింగ్ వైజ్ గా మీకు ఫ్యామిలీ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక మనకు ఫుట్ రెస్ట్ అయితే ఉంది, ఫిమేల్ ఫుట్ రెస్ట్. అండ్ ఈవెన్ మీకు లెగ్ గార్డ్ అయితే ఉంది. ఈవెన్ మీరు లేడీస్ నెక్కించుకోరు కానీ మీకు శారీ గార్డ్ ఉంది. ఎవ్రీథింగ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా మీకు సస్పెన్షన్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంది, హార్డ్ అయితే లేదు, స్మూత్ గా ఉంది. మీకు రైడింగ్ క్వాలిటీ తగ్గట్టు ఇక్కడ మీకు సస్పెన్షన్ అయితే అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక మనకి చైన్ చూసుకుంటే ఓపెన్ చైన్ టైప్ ఓపెన్ చైన్ ఉంది. ఓపెన్ చైన్ వల్ల మీకు మెయిన్ డిసడ్వాంటేజ్ ఓపెన్ చైన్ వల్ల మీకు మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కొద్దిగా మీకు మెయింటెనెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో కొద్దిగా మీరు ఎప్పటికప్పుడు చైన్ వాష్ అట్లా కొద్దిగా ప్రాపర్గా మెయింటైన్ చేస్తే చైన్ లైఫ్ కూడా మీకు ఎక్కువ వస్తుంది. అనేక సెంటర్ స్టాండ్ ఇచ్చారు మెయిన్గా మనకి చాలా పెద్ద బండిలో మనం చూస్తుంటాం. ఈవెన్ మీకు 125 cc బైక్లో కూడా కొన్ని KTM లాంటి వాటిలో సెంటర్ స్టాండ్ ఇవ్వట్లేదు, బట్ మీకు ఇది 350 cc అయినా కూడా మీకు సెంటర్ స్టాండ్ అయితే ఇచ్చారు. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు ఇది సెంటర్ స్టాండ్. ఇక్కడ మీకు
చిన్న లాక్ అయితే ఇచ్చారు. క్లాసిక్ 350 బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ ఇక మనం హెడ్ ఆయిల్ ట్యాంక్ విషయానికి వస్తే మీకు సో ఆయిల్ ట్యాంక్ కూడా మీకు పెద్ద ఇచ్చారు, లాంగ్ డ్రైవ్స్ కూడా పనికొస్తుంది మీకు ఇది. అండ్ ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు, అట్లాగే ట్యాంక్ గార్డ్ అయితే ఉంది. సో దీనివల్ల మీకు కంఫర్ట్ అంటే చాలా బాగుంటుంది టైర్స్ కి. అండ్ నెక్స్ట్ మనం ఇంజిన్ చూడొచ్చు, ఇంజిన్ కూడా మీకు అంత హెవీ లేకుండా చాలా మినిమల్ సైజ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. దీంట్లో మీకు ఇంజిన్ క్వాలిటీ కావచ్చు, ఇంతకుముందు ఓల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ చాలా పెద్దగా మెటల్ గా ఉంటుంది, బట్ ఇది బ్లాక్ కలర్ వేరియంట్ కాబట్టి సో పూర్తిగా బ్లాక్ కలర్ లోనే మీకు ఇంజిన్ కూడా చాలా కాంపాక్ట్ గానే ఉంది. దీంట్లో మీకు ఫ్యూల్ ఇంజక్షన్ అయితే ఉంటుంది, కార్పొరేటర్ మోడల్ అయితే రావట్లేదు. బేసిక్స్ అని వచ్చినప్పటి నుంచి మనకు ఫ్యూల్ ఇంజక్షన్ తో వస్తుంది కాబట్టి సో ఎప్పుడు మీరు ఖచ్చితంగా 2 లీటర్స్ పెట్రోల్ అయితే కంపల్సరీ అయితే మెయింటైన్ చేయాలి. లేదంటే ఒక్క వన్స్ మీరు ఫ్యూల్ ఇంజక్షన్ కానీ దెబ్బతింటే ఆల్మోస్ట్ మీరు 12,000 నుంచి 15,000 20,000 అట్లాగా బైక్ వేరియంట్ బట్టి అయితే మీకు ఛార్జ్ చేస్తారు. సో డెఫినెట్లీ మీరు 2 లీటర్స్ అయితే మెయింటైన్ అయితే చేయండి. అని మీకు ఇక్కడ రిజర్వ్ పెట్టుకోవడానికి కానీ అటువంటి ఆప్షన్స్ అయితే ఏమి లేదు, డైరెక్ట్ ఫ్యూల్ ఇంజక్షన్. అని మడ్గార్డ్ చూడొచ్చు, మడ్గార్డ్ కూడా మీకు ఫుల్ మెటల్ ఇచ్చారు ఫ్రంట్ కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్. సో మడ్గార్డ్ విషయం కూడా క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంది. సో మడ్గార్డ్ కావచ్చు అండ్ ఫుల్ బాడీ మీకు ఇక్కడ ప్లాస్టిక్ అనేది తగలదు, మొత్తం మెటల్ బాడీయే. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ కూడా మీకు చాలా బాగుంది. ఇక మనం హెడ్ సో ఇక్కడ హ్యాండిల్ బార్ విషయానికి వస్తే మీకు వైడ్ సింగిల్ హ్యాండ్ బార్ అయితే ఇచ్చారు. సో ఈ సింగిల్ హ్యాండిల్ బార్ వల్ల ఏంటంటే మీకు సో స్టిఫ్గా ఉంటుంది పొజిషన్, మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పటికీ స్పోర్ట్స్ బైక్ లాగా మీకు లీన్ యాంగిల్ అటువంటి అయితే ఏం లేదు. దీనివల్ల ఏంటంటే మీకు బ్యాక్ పెయిన్ రాకుండా అయితే ఉంటుంది. అందుకే మనం రైట్ సైడ్ స్విచ్చెస్ విషయానికి వస్తే మీకు ఇక్కడ రెడ్ కలర్లో రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్తో మీకు ఇక్కడ ఇంజిన్ కిల్ స్విచ్, అట్లాగే స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఉంది ఒకటే బట్టను, అట్లాగే ఇట్లాంటి ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ అయితే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే మీకు ఇక్కడ హెడ్ లైట్ ఉంది, పాజ్ అండ్ మీరు మెయిన్ లైట్కి అయితే స్విచ్ అయితే అవ్వచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇండికేటర్స్ అయితే ఉంది, ఇండికేటర్స్ బటన్ క్వాలిటీ కూడా బాగుంది. ఇక హార్న్ ఒకసారి హార్న్ సౌండ్ అయితే వినండి మీరు. సో సింగిల్ హార్న్ ఇచ్చారు, మీరు కావడితే రాయల్ ఎన్ఫీల్డ్ సపరేట్గా యాక్సెసరీస్లో మీకు డబుల్ హార్న్ అయితే ఉంటుంది, దాన్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక మోడ్ అయితే ఇచ్చారు, సో ఈ మోడ్ యూజ్ చేసుకొని ఎందుకు ఈ మోడ్ ద్వారా మీరైతే స్విచ్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇక ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ విషయానికి వస్తే మీకు ఇక్కడ స్పీడో మీటర్ అయితే ఉంది, ఇక్కడ మీకు డిజిటల్ మీటర్ కూడా ఉంది, దీంట్లో మీకు ట్రిప్ మీటర్ ఉంది, అట్లాగే టైమ్ అయితే ఉంది, ఈకో మోడ్ అయితే సర్వీస్ ఇండికేటర్ అయితే చూపిస్తుంది, ఇండికేటర్ కూడా ఉంది. అండ్ దీంట్లో మీకు ఓడో మీటర్ ఉంది, సో ఎన్ని కిలోమీటర్లు ఇప్పటి వరకు మీ బైక్ రన్నింగ్ అయ్యేది అనేది చెప్తుంది. అండ్ ట్రిప్ వన్ ట్రిప్ టూ రెండు ట్రిప్ మీటర్లు అయితే ఉన్నాయి, అట్లాగే టైమ్ ఉంది అండ్ ఓడో మీటర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు సర్వీస్ ఇండికేటర్ అయితే ఉంది, ఇక్కడ ఫ్యూల్ గేజ్ అయితే ఉంది అనమాట, అంత ఫ్యూల్ ఉన్నది. సో కంప్లీట్గా మీకు అనలాగ్లోనే స్పీడో మీటర్ అయితే ఉంటుంది. అండ్ డిజిటల్లో మాత్రం మీకు ఓడో మీటర్ ట్రిప్ మీటర్స్ అట్లాగే బ్లాక్ అయితే వస్తుంది అనమాట. ఇక కీ విషయాన్ని చూడొచ్చు, కీ కూడా మీకు రాయల్ ఎన్ఫీల్డ్ ఎప్పటి నుంచో ఓల్డ్గా క్యారీ చేస్తున్నట్టు చాలా బాగుంది కీ డిజైన్ కూడా మీకు. అండ్ కీ కూడా మీకు సింపుల్గా హ్యాండ్ లాక్ ఉంది, ఒకసారి ప్రెస్ చేస్తే మీకు చాలా బాగుందండి. ఇక్కడ క్లాసిక్ 350 బ్యాటింగ్ చూడొచ్చు, సో పర్ఫెక్ట్ మీకు అయితే బాగుంది. సో ఇక ఈ బైకు ఇక ఈ రాయల్ ఎన్ఫీల్డ్ పర్ఫార్మెన్స్ వైజ్గా ఎలా ఉంది, సో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్గా మీకు దీంట్లో వాడిన 350 సిసికి దీంట్లో ఉన్న పవర్కి మీకు ఇనిషియల్గా మీరు మరీ అంత స్పోర్ట్స్ ఇనిషియల్ పికప్ అయితే ఎంజాయ్ చేయలేరు కానీ, బట్ ఇనిషియల్ పికప్లో మీరు బాగుంటుంది కానీ, బట్ మీకు హైవేలో లాంగ్ స్పీడ్ మీరు హైవేలో కానీ లాంగ్ డిస్టెన్స్ కానీ ట్రావెల్ చేస్తున్నట్టయితే ఎక్కువ హై స్పీడ్ అయితే మీరు రీచ్ అయితే అవ్వలేరు. ఎందుకంటే మీకు మ్యాక్సిమం దీంట్లో మీకు 100-120 అయితే హైవేలో ఈజీగా అయితే వెళ్తుంది, అంతమించి అయితే స్పీడ్ మీకు 140-135 కూడా రీచ్ అవుతుంది కానీ బట్ అయితే సేఫ్ కాదు. మీరు హైవేలో డ్రైవ్ చేసేటప్పుడు ఒక 100-120 అయితే మీరు ఈజీగా అయితే రైడ్ చేసుకోవచ్చు హై స్పీడ్లో. నేనైతే రికమెండ్ చేయను, సో ఎకనామీలోనే వెళ్ళండి 60 లోపలే. నేను 0-60 లోపల డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నాకు ఇంజిన్ నుంచి ఎటువంటి వైబ్రేషన్స్ అయితే రాలేదు, ఎందుకంటే మీకు 350 సిసి మెటల్ ఉన్నప్పటికీ. సో నాకు ఇంజిన్లో వైబ్రేషన్స్ అయితే ఎక్కడ లేదు 60 స్పీడ్ వరకు. నాకు 60 స్పీడ్ కానీ దాటితే నాకు 80 స్పీడ్ దగ్గర నాకు ఫుట్ పెక్స్ దగ్గర లైట్గా కొద్దిగా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి, అట్లాగే హ్యాండిల్ బార్ మీద కూడా లైట్గా వైబ్రేషన్స్ అయితే అనిపించాయి. సో ఇంజిన్ అయితే పర్ఫార్మెన్స్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంది. అండ్ ఇక మెయిన్గా ఈ బైక్ని ఎవరు తీసుకోవచ్చు, సో ఎవరైతే లాంగ్ రైడ్స్కి వెళ్తుంటారో, నేను ఎక్కువగా లాంగ్ రైడ్స్ చేస్తున్నా 500 కిలోమీటర్స్ లేదా అడ్వెంచర్ టూరర్ని, లేదా నాకు రాయల్ ఎన్ఫీల్డ్లో ఒక నాకు తక్కువ బడ్జెట్లోనే ఒక మంచి బెటర్ పర్ఫార్మెన్స్ విత్ మైలేజ్ కావాలనుకుంటే ఈ బైక్ అయితే తీసుకోవచ్చు. ఈ బైక్ యూజర్ క్లైమ్ చేసిన రివ్యూ వచ్చేసరికి మీకు పర్ లీటర్ 35 KMPL నుంచి 30 కిలోమీటర్స్ అయితే వస్తుంది పక్కగా. సో మ్యాక్సిమం 35 KMPL, బట్ వీళ్ళు మెన్షన్ చేయడం మాత్రం 40-41 కిలోమీటర్స్ అనే వెబ్సైట్లో మెన్షన్ చేస్తుంటారు కానీ, సో అదైతే రాంగ్ అనమాట. మీకు రెగ్యులర్గా మీకు రియల్ వరల్డ్లో మాత్రం 35 మ్యాక్సిమం కిలోమీటర్స్ అయితే మైలేజ్ అయితే తీయచ్చు, లేదా మీరు రఫ్గా ఎట్లా వరస్ట్గా డ్రైవ్ చేసినా కానీ రఫ్ అండ్ టఫ్గా 30 కిలోమీటర్స్ అయితే పక్క అయితే వస్తుంది పర్ లీటర్కి. సో ఇది ఇవాళ వీడియోలో, డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.